శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వెంకటగిరి మున్సిపాలిటీ 25 వార్డుల ఎన్నికకు సంబంధించిన ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే మొదటి రోజు వార్డు కౌన్సిలర్ల స్థానాలకు ఎటువంటి నామినేషన్ దాఖలు కాలేదు. ఈ సందర్భంగా ఎలక్షన్ స్పెషల్ అథారిటీ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ జాలిరెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 25 వార్డులను 6 జోన్లుగా విభజించి వార్డు ఎన్నికల నామినేషన్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. మున్సిపాలిటీ ఎలక్షన్కి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా మన వెంకటగిరి మున్సిపాలిటీలో 6 టీమ్స్ని ఎలక్షన్ ఆఫీసర్స్గా వేయడం జరిగింది. ఒక్కొక్క టీంలో ఒక ఎలక్షన్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు ఈరోజు ఎన్నికల నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈరోజు 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రతిరోజు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఆ విధంగా లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ 11వ తేదీ. 16వ తేదీ స్క్రూటినీ తర్వాత విత్డ్రాయల్స్, స్క్రూటినీ తర్వాత ఫైనల్ లిస్టుని ప్రకటించడం జరుగుతుంది. 23వ తేదీ మనకి ఉన్నటువంటి మన వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 25 వార్డులకు సంబంధించి 50 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ జరుగుతుంది. దాని తర్వాత మనం రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ కూడా విశ్వోదయ డిగ్రీ కాలేజీని ఐడెంటిఫై చేసింది. సో ఈ ఎన్నికల ప్రక్రియ అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం జరుగుతుంది. నామినేషన్ చేసేదానికి కేవలం 3 అభ్యర్థులు మాత్రమే ఎస్సీసీ పర్మిషన్ ఇచ్చింది. పోటీ చేసే అభ్యర్థి తర్వాత కంటెస్టెడ్ క్యాండిడేట్తో పాటు ఒక ప్రపోజలు అండ్ ఒక 3rd పర్సన్ ఇప్పుడు మాత్రమే అలౌ చేస్తారు నామినేషన్స్కి. అదేవిధంగా నామినేషన్ చేసే వాళ్ళ సౌకర్యార్థం మనం బయట ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టి, ఒక 5 సభ్యులను పెట్టి అక్కడ ఓటర్ లిస్టు, నామినేషన్ ఫార్మ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. టూ గైడ్ ది నామినేషన్ వేయడానికి వచ్చేటటువంటి వారు కాబట్టి ఇవన్నీ. అదేవిధంగా ప్రవర్తనా నియమావళి కూడా అమలులోకి వచ్చింది. మన వెంకటగిరిలో ఎక్కడ ఫ్లెక్సీస్ కానీ, ఇది పొలిటికల్ రాజకీయ నాయకులు స్టాట్యూస్ కానీ ఏది లేకుండా తీసివేయడం జరిగింది.